నమస్తే అండి అంజనా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు నా వీడియో ద్వారా నెల ప్రార్థనా శ్లోకం గురించి నేను మీతో షేర్ చేస్తున్నానండి ఇలాంటి మంచి శ్లోకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ శ్లోకంతో కనుక మనం చంద్రుణ్ణి ప్రార్థిస్తే మనస్సు ఎలాంటి అలజుడలకు లోనుగాక ప్రశాంతంగా ఉంటుంది

హిరణ్యమకుటాంబాస్వత్ బాలచంద్రనము అస్తుతే ఈ శ్లోకానికి అర్థం ఇప్పుడు తెలుసుకుందాం క్షీరసాగరంలో జన్మించిన వాడు లక్ష్మీదేవికి ప్రియమైన సోదరుడు బంగారు కిరీటంతో ప్రకాశించేవాడైన బాలచంద్రునకు నమస్కరిస్తున్నాను ఓకేనండి మరొక మంచి వీడియో ద్వారా మళ్ళీ కలుద్దాం బాయ్